కేంద్రంగా రైల్వే డివిజన్ కొనసాగించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేయడానికి రైల్వే కార్మిక సంఘాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. కార్మికులతో సమావేశమవుతున్న రైల్వే సంఘాల నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని విశాఖ కేంద్రంగా మొదలుపెట్టారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ జోన్గా ప్రకటించిన కేంద్రం వాల్తేరు రైల్వే డివిజన్ను రద్దు చేసి అటు విజయవాడలో కొంత భాగం విలీనానికి రంగం సిద్ధం చేసింది. ఈస్ట్ కోస్ట్లోని రాయగఢ్ డివిజన్లో కేకే లైన్ను విలీనం చేస్తూ నిర్ణయం దాదాపు ఖరారైంది. ఈ విలీన ప్రక్రియ వెనుక కొందరు రైల్వే అధికారుల ప్లాన్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నిర్ణయం వల్లే హడావిడిగా జోన్ను ప్రకటించారే తప్ప విశాఖవాసులపై ప్రేమ లేదనే ఆరోపణలు రైల్వే కార్మిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు రైల్వే డివిజన్ రద్దు చేస్తే రైల్వే శాఖకే నష్టమని రైల్వే శ్రామిక్ యూనియన్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా రాజకీయ నిర్ణయాలు, ఎలక్షన్ల ముందుగా రాజకీయ పార్టీల యొక్క ఒత్తిడి ఫలితంగా తొందరపడి ఒక మూర్ఖపు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. వాల్తేరు డివిజన్ను రద్దు చేయాలని అంటే డివిజన్ను పాతేసి కొత్త జోన్ ఇవ్వాలి, తల తీసేసి మొండెం ఇవ్వాలా అనే విధంగా భారత ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాల్తేరు డివిజన్ను కంటిన్యూ చేయాలి. వాల్తేరు డివిజన్ చాలా పొటెన్షియల్ డివిజన్, వనరుల రీత్యా, ఆదాయం రీత్యా మరియు సెంట్రల్ న్యూక్లియస్ పాయింట్ కాబట్టి ఈ డివిజన్ను కనుక మీరు విడదీస్తే, ముక్కలు చేస్తే రైల్వేలు నష్టపోతాయి. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో పాటు వాల్తేరు రైల్వే డివిజన్ కూడా ఉంచాలనే దానిపై బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైల్వే అధికారులు కావాలని రాజకీయం చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారని రైల్వే కార్మిక సంఘం మాజీ నేతలు ఆరోపిస్తున్నారు. రోజు రోజుకు ఇది రైల్వే వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో ఒక్కడుగు ముందుకేసిన కాంగ్రెస్ అనుబంధ శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ఢిల్లీ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. వాల్తేరు డివిజన్ రద్దు చేస్తే వేలాది మంది రైల్వే ఉద్యోగులు, కార్మికుల సీనియారిటీ, ఇతర ఉద్యోగ ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కార్మిక సంఘం నేతలు వాపోతున్నారు. ఎందుకంటే డివిజన్ తీసి జోన్ వచ్చినా ప్రయోజనం లేదు. డివిజన్ రైల్వే కార్మికులతో జోన్తో డివిజన్తో సంబంధం తప్ప జోన్తో కాదు. జోన్ పొలిటికల్గా తెచ్చారు సంతోషం, కానీ డివిజన్ తీసేస్తే ఉత్తరాంధ్రలో ఉన్న కార్మికులు చాలా నష్టపోతారు. పాస్ కావాలన్నా, ఒక పీటో కావాలన్నా, ఒక ప్రమోషన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇక్కడ నుండి 6 అవర్ జర్నీ 360 కిలోమీటర్ల దూరమే వెళ్ళి రిపేర్ చేయాలంటే చాలా కష్టమైనట్టు బాధ అయిపోయింది. అందుగురండి ఈ లోకల్ పొలిటీషియన్ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దీన్ని స్పందించాలి. ఎందుకంటే మరి ఎన్ని విధాలైన ఎన్ఎఫ్ఐఆర్ సైడ్ నుండి ఒత్తిడి తెస్తున్నా, శ్రీ రాఘవయ్య గారు మినిస్టర్కి లెటర్ ఇవ్వడము, రైల్వే బోర్డు చైర్మన్ లెటర్ ఇవ్వడము, అన్ని స్థాయిల్లో మాట్లాడారు. కీలక నిర్ణయాల విషయంలో దూకుడుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ రైల్వే డివిజన్, విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుందన్న అంశం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇచ్చిన హామీ ప్రకారం జోన్ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డివిజన్ విషయంలో రకరకాల కొరీలు పెట్టడం అనేది ఉత్తరాంధ్ర ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే ఉత్తరాంధ్ర ప్రజల మనసును గెలుచుకున్నట్లవుతుంది. మరి బీజేపీ నేతలు ఏ రకంగా వ్యవహరిస్తారనేది చూడాలి. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఏపీ 24/7, విశాఖపట్నం.